దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందే పరిస్థితి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మన భారతదేశంలో ఈరోజు వరకు 673,165 కేసులు రావడం జరిగింది. అందులో సుమారుగా 19,268 డెత్లు జరిగినాయి. అదే రకంగా మన రాష్ట్రంలో అధికారికంగా 18,697 కేసులు నమోదైనవి. అందులో డెత్లు 232. మన విశాఖ నగరంలో కానీ విశాఖ జిల్లాలో కానీ ఏప్రిల్ 30వ తేదీకి 23 కేసులని, అలా మే జూన్ నెల ఈ జులై ఈ రోజుకి 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవటం, 7 మరణించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కరోనా మీద చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా ఎస్ఎంఎస్ అంటే ఎస్ అంటే శానిటైజేషన్, ఎం అంటే మాస్కు, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, ఈ మూడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్ అంటే ఇవాళ జీవో కన్నా ఎక్కువ, 13వ తారీఖున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల చిల్లర జనాభాకి 3 మాస్కులు తప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయమని ప్రకటన ఇవ్వడం జరిగింది.